సో మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో భాగంగా గ్రూప్ వన్లో నిర్వహించే గ్రూప్ వన్లో భాగంగా మనకు ఈరోజు గుప్తుల కాలం నాటి స్వర్ణయుగం గురించి చెప్పడం జరుగుతుంది గుప్తులు భారతదేశంలో గుప్తులు అనేక మంది గుప్తరాజు చక్రవర్తులు పాలించారు అంటే ఈ విధంగా ప్రశ్న అడిగే అవకాశం ఉంది కాబట్టి గుప్తుల కాలం నాటి స్వర్ణయుగం ఏ విధంగా ఉంది అంటే జనరల్గా భారతదేశ చరిత్రలో ప్రాచీన కాలంలో గుప్తయుగం చరిత్రకారులు గుప్త యుగాన్ని స్వ ఒక స్వర్ణయుగంగా చెప్తారు మధ్యయుగంలో షాజహాన్ పీరియడ్ షాజహాన్ పీరియడ్ అంటే మొఘళ్ళ పీరియడ్లో దాన్ని ఒక స్వర్ణయుగంగా భావిస్తారు ఏ దేశ చరిత్రలో అయినా ప్రతి దేశ ప్రతి దేశ చరిత్రలో కూడా ప్రతి ప్రాచీన మధ్యయుగాల్లో స్వర్ణయుగాలుగా వర్ణించడం జరిగింది ఇక్కడ భాగంగా గుప్తులు భారతదేశ భారతదేశాన్ని కొన్ని వందల సంవత్సరాలు పాలించారు వీరి కాలంలో ఒక భారతదేశ చరిత్రలో గుప్తుల కాలం అనేది ఒక సువర్ణ ఘట్టం వీరి కాలంలో హిందూ మతం సంస్కరించబడి ఆధునిక హైందవ మతంగా రూపుదిద్దుకుంది ఇదే కాలంలోనే శాస్త్ర సాంకేతిక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి జరిగింది అంటే అన్ని రంగాల్లో గుప్తుల కాలంలో అభివృద్ధి జరిగింది కాబట్టి దీన్ని ఒక స్వర్ణయుగంగా భావించడం జరిగింది అంటే ఇక్కడ అన్ని రంగాలంటే ఒక సాహిత్యపరంగా అభివృద్ధి జరిగింది ఒక మతం హిందూ మతం సంస్కరించబడింది హిందూ మత పురాణాలు క్రోడీకరించబడ్డాయి అనేక రకరకాల ధర్మశాస్త్రాలు క్రోడీకరించారు తర్వాత ఆ శాస్త్ర సాంకేతిక రంగాల్లో గొప్ప విప్లవాత్మకమైన మార్పు వచ్చింది కాబట్టి దీన్ని స్వర్ణయంగా భావించడం జరిగింది ఈ కాలనాటి గుప్తల కాలం నాటి విద్యా సాహిత్యం ఏ విధంగా ఉందంటే గుప్తుల కాలంలో సాహిత్యము కళలు శాస్త్రాలు బాగా అభివృద్ధి చెందాయి వాటి నాటి విద్యా విధానము ఏ విధంగా ఉందంటే శిష్య సంబంధంగా మౌఖికంగా జరిగేది అంటే గురువు చెప్పడం శిష్యుడు వినడం ఇలా మౌఖికంగా ఆనాటి విద్యా విధానం ఉండేది తర్వాత ఆనాటి విద్యలు ఆనాటి చదువుకునే సిలబస్ కానీ విద్యలు ఏంటంటే గణితము రాజతంత్రము వ్యాకరణము దండనీతి యుద్ధ విద్య ధర్మశాస్త్రాలు పురాణాలు ఇవన్నీ కూడా చదువుకునేవారు వేదాలు తర్కశాస్త్రం మొదలైన విద్యలను బోధించేవారు గురు శిష్యు ఈ విధంగా ఏం బోధించేవారు అంటే గణితము రాజతంత్రము వ్యాకరణము దండనీతి యుద్ధ విద్య ధర్మశాస్త్రాలు పురాణాలు పురాణాలు వేదాలు తర్కశాస్త్రం శాస్త్రం మొదలైన విద్యలను ఉపాధ్యాయులు బోధిస్తే విద్యార్థులు నేర్చుకునేవారు అయితే ఇవే కాకుండా ఇంకా డెబ్బై రెండు రకాల విద్యలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది డెబ్బై రెండు రకాల విద్యలు ఉన్నట్లు తెలుస్తుంది అలాంటి ప్రముఖ విద్యా కేంద్రాల గురించి మనం పేర్కొన్నట్లయితే పాటలీపుత్రం అంటే గుప్తుల రాజధాని అయిన పాటలీపుత్రము తక్షశిల కాశీ వల్లభి ఉజ్జయిని మరియు ప్రముఖ వర్తక కేంద్రాలుగా ఉండేవి అంటే ఈ విద్యలే కాకుండా ప్రముఖ విద్యా కేంద్రాలు ఏంటంటే పాటలీపుత్రము తక్షశిల కాశీ వల్లభి ఉజ్జయిని ఇవన్నీ కూడా ప్రముఖ విద్యా కేంద్రాలుగా ఉండేవి తర్వాత ఈ కాలం రాజభాష ఏంటంటే సంస్కృత భాష రాజభాషగా జనాదరణ పొందింది రాజభాషగా ఆదరణ పొందిన భాష సంస్కృత భాష సంస్కృత భాష తర్వాత అంతేకాకుండా ఈ కాలంలో గొప్ప సాహిత్యాభివృద్ధి కూడా జరిగింది ఈ ఈ కాలం నాటి రాజు యొక్క రాజుల శాసనాలన్నీ ఈనాటి పాలకుల శాసనాలన్నీ కూడా సంస్కృత భాషలోనే రచించబడ్డాయి సంస్కృత భాషలోనే రచించబడ్డాయి తర్వాత రెండో చంద్రగుప్త విక్రమాదిత్యన ఆస్థానంలో నవరత్నాలు అనే కవులు ఉన్నారని ప్రతీతి నవరత్నాలు అనే కవులు ఉన్నారని ప్రతీతి అందులో ప్రధానమైన వాడు కాళిదాసు కాళిదాసు ఈ కాళిదాసును విన్సెంట్ స్మిత్ అనే బ్రిటిష్ చరిత్రకారుడు కాళిదాస్ను ఇండియన్ షేక్స్పియర్గా అభివర్ణించడం జరిగింది కాళిదాసును బ్రిటిష్ చరిత్రకారుడైన విన్సెంట్ స్మిత్ అనేవాడు కాళిదాసును ఇండియన్ షేక్స్పియర్గా అభివర్ణించాడు ఇండియన్ షేక్స్పియర్గా అభివర్ణించాడు అంటే ఇండియన్ షేక్స్పియర్ ఈ క్రింది వారిలో ఇండియన్ షేక్స్పియర్ ఎవరు అని ప్రశ్న ప్రిమినర్లో అడుగు అడిగే అవకాశం ఉంటుంది ఇండియన్ షేక్స్పియర్ అని పోర్ ఆల్టర్నేటివ్స్ ఇస్తారు దాంట్లో దానికి ఆన్సర్ ఏమవుతుందని కాళిదాస్ దాని ఆన్సర్ అవుతుంది తర్వాత కాళిదాసు అనేక గొప్ప రచనలు చేశాడు కాళిదాసు అనేక నాటకాలు రచించాడు ఆయన రచించిన నాటకాలలో ఆయన రచించిన నాటకాల్లో ఆభిజ్ఞాన శాకుంతలము ఆభిజ్ఞాన శాకుంతలము విక్రమోర్వ మాలవికాగ్ని మిత్రము ఇవన్నీ కూడా ముఖ్యమైనవి ఇక అన్నీ కూడా కాళిదాస్ నాటకాలు ఆవిజ్ఞాన శాకుంతలము విక్రమోర్వ మాలవికాగ్ని మిత్రము మొదలైనవి ఇవన్నీ కూడా కాళిదాసు రచించిన కాళిదాసు రచించిన నాటకాలు తర్వాత ఆయన ఆయన గొప్ప కావ్యాలు కూడా రచించాడు ఆయన రచించిన కావ్యాలలో సందేశము కుమార సంభవము రఘువంశము మొదలైనవి ఇవన్నీ కూడా ఆయన రచించిన కావ్యాలు తర్వాత మనకు చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆధలలో ప్రముఖ కవి ఎవరన్న మొట్టమొదటి కవి ఎవరంటే కాళిదాస్ కాళిదాస్తో పాటు ఇంకా నవరత్నాలని కవులు ఆయన ఆస్థానంలో నవరత్నాలు అంటే తొమ్మిది మంది కవులు చంద్రగుప్త విక్రమాదిచ్చు ఆస్థానంలో ఉండేవారు వారిలో మొట్టమొదటి వారు అమరసింహుడు అమరసింహుడు బేతాల భట్టు ఘటకర్పరుడు శంకు ధనవంతరి వరహమీరుడు ఆర్యభట్టు వరరుచి వసుబంధుడు బ్రహ్మగుప్తుడు వీళ్ళందరూ కూడా కవులే తనలో ఎవరంటే వాడు అమరసింహుడు రెండవ వాడు బేతాల భట్టు వాడు ఘటకర్పరుడు తర్వాత నాలుగో వాడు శంకు ఐదో వాడు ధన్వంతరి ఆరోవాడు వరహమీరుడు ఆర్యభట్టు వరరుచి వసుబంధుడు బ్రహ్మగుప్తుడు అయితే ఆర్యభట్టు బ్రహ్మగుప్తుడు వీళ్ళిద్దరూ మాత్రము గొప్ప ఖగోళ శాస్త్రవేత్తలు గొప్ప శాస్త్రవేత్తలు ఆ కాలంలో వెళ్ళిన వారు ఉండేవారు తర్వాత ఇదే సమయంలో పాణిణి పాణిణి అనే కవి అష్టాధ్యాయి అనే సంస్కృత వ్యాకరణ గ్రంథ పాని అష్టాధ్యాయి అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు ఇది ఒక సంస్కృత అష్టాధ్యాయి ఒక సంస్కృత గ్రంథం అదేవిధంగా పతంజలి అనే మరో కవి మహాభాష్యము పతంజలి అనే మరో కవి మహాభాష్యాన్ని రచించాడు తర్వాత దండి అనే కవి దశకుమార చరిత్ర దండి అనే కవి దశకుమార చరిత్రను రచించాడు అమరసింహుడు అమరకోశాన్ని కోశాన్ని అనే గ్రంథాన్ని రచించాడు వారిని అష్టాధ్యాయకి అనే సంస్కృత వ్యాకరణ గ్రంథాన్ని రచిస్తే పతంజలి మహాభాష్యాన్ని రచించాడు దండియ అనే కవి దశకుమార చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు అమరసింహుడు అనే కవి అమరకోశం అనే గ్రంథాన్ని రచించాడు అమరకోశాన్ని రచించాడు తర్వాత పంచతంత్రం అనే మరొక గ్రంథాన్ని విష్ణు శర్మ రాశాడు పంచతంత్రము అనే మరొక గ్రంథాన్ని విష్ణు శర్మ రాశాడు తర్వాత పంచతంత్రము మిగతా అనేక గ్రంథాలు రచ పంచతంత్రం ఆధారంగానే ఇంకా అనేక గ్రంథాలు రచించబడ్డాయి హితోపదేశం అనే గ్రంథము హితోపదేశం అనే గ్రంథము ఈ పంచతంత్రం ఆధారంగానే రచించబడింది ఇలాంటి గ్రంథాలు చాలా ఉన్నాయి ఇంకా తర్వాత దీన్ని విదేశీ స్వదేశీ విదేశీ భాషల్లోకి పంచతంత్రము అనే గ్రంథాన్ని స్వదేశీ విదేశీ భాషల్లోకి ట్రాన్స్లేట్ చేశారు తర్జుమా చేయడం జరిగింది తర్వాత విశాఖ దత్తుడు అనే మరొక కవి విశాఖదత్తుడు అనే కవి దేవి చంద్రగుప్తము ముద్రారాక్షసం అనే రచన గ్రంథాలు రచించాడు విశాఖదత్తుడు దేవి చంద్రగుప్తము ముద్రారాక్షసం అనే గ్రంథాలు రచించాడు సుబ్బందుడు అనే కవి వాసవ దత్త అనే గ్రంథాన్ని రచించాడు సుబ్బందుడు అనే కవి వాసవ దత్త అనే గ్రంథాన్ని రచించాడు తర్వాత ఈ కాలంలో జైనుడు బౌద్ధులు మరియు జైన జైన మతం వారు బౌద్ధ మత కవులు ఉన్నారు వీళ్ళందరూ కూడా సామాన్య ప్రజల భాష అయిన ప్రాకృత భాషలో రచనలు చేశారు అందుకే సామాన్య మానవులకు చదువుకునే వెసులుబాటు ఇవ్వాలి కాబట్టి వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈనాటి జైన బౌద్ధ మతాల వాళ్ళు వాళ్ళు సామ ప్రజల సవ మరి సంస్కృతం అనేది రాజభాష కేవలం చదువుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు మాత్రమే మాట్లాడేవాళ్ళు అందరికీ రా వచ్చేది కాదు కాబట్టి అలాంటి ప్రజల భాష ఏంటంటే ప్రాకృత భాష ప్రాకృత భాషలో జైన బౌద్ధ బౌద్ధ కవులు తమ రచనలన్నీ కూడా ప్రాకృత భాషలో రచించారు ఎందుకంటే అవి ప్రజలకు అందుబాటులో ఉండాలి కాబట్టి అవి రచించడం జరిగింది ఆ విధంగా తమ గ్రంథాలు ప్రాకృత భాషలో రాసి అవి ప్ర ప్రజలకు అందుబాటులో ఉంచి తమ వారు తమ మతప్రచారాన్ని చేసుకోవడం జరిగింది తర్వాత ఈ కాలంలో పురాణాలు ధర్మశాస్త్రాలు ఈ యుగంలోనే క్రోడీకరించబడ్డారు ఈ పురాణాలు ధర్మశాస్త్రాలు ఈ కాలంలోనే క్రోడీకరించబడ్డాయి క్రోడీకరించబడ్డాయి తర్వాత పురాణాలు ఏం చెప్తున్నాయంటే శివు శివ విష్ణు మహత్యాలను తెలియజేస్తున్నాయి శివుడు విష్ణు దేవతల యొక్క మహత్యాలను ఏ పురాణాలు తెలుపుతున్నాయి అంటే పురాణాలు శివుడు విష్ణు మహత్యాలను చాటే మత గ్రంథాలుగా మారిపోయాయి తర్వాత నూతన హిందూ మతంలో ఇవి వేరు వేరు తెగలకు చెందినవి నూతన హిందూ మతంలో ఈ పురాణాలు వేరు వేరువేరు తెగలకి చెందినవి తర్వాత కొత్త మత సాంఘిక అవసరాలకు సరిపోయేటట్లు సాంప్రదాయాలు అతిహ అతిహాసాలు కథలు సిద్ధాంతాలు కర్మలు వేదాంతము నీతి మరిన వారితో పురాణాలు హిందూ మత విజ్ఞాన సర్వస్వాలుగా మారిపోయాయి అంటే హిందూ మతానికి ఒక ఎన్సైక్లోపీడియా పురాణాలు మారిపోయాయి కొత్త మత సాంఘిక అవసరాలకు సరిపోయేటట్లు సాంప్రదాయాలు ఇతిహాసాలు కథలు సిద్ధాంతాలు కర్మలు వేదాంతము నీతి మొదలైన వాటితో పురాణాలు హిందూ మత విజ్ఞాన సర్వస్వాలుగా మారిపోయాయి హిందూ మత విజ్ఞాన సర్వస్వాలుగా మారిపోయాయి తర్వాత ఈ కాలంలో మహాభారతాన్ని కూడా సంస్కరించారు మహాభారతాన్ని కూడా సంస్కరించారు తర్వాత మహాభారతంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉండేవి ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉండేవి మహాభారతంలో ఈ విధంగా ఇరవై నాలుగు వేల అవి ఇవి క్రమేణా ఇది ఒక శ్లోకాల గ్రంథం అయిపోయింది మహాభారతము ఒక శ్లోకాల గ్రంథం అయిపోయింది అయితే ఈ కాలంలో మహాభారతాన్ని కూడా తిరిగి సంస్కరించడం జరిగింది మహాభారతంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉండేవి క్రమేణ అవి లక్ష శ్లోకాలు ఇరవై నాలుగు వేలు పోయి లక్ లక్ష శ్లోకాలు అయిపోయినాయి మహాభారతం లక్ష శ్లోకాల వరకు పెరిగిపోయాయి తర్వాత మనుధర్మ ధర్మశాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని వీరి కాలంలో అనేక స్మృతి గ్రంథాలు వెలువడ్డాయి మనసు మన మనధర్మశాస్త్ర మన రచించిన ధర్మశాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని గుప్తుల కాలంలో అనేక స్మృతి గ్రంథాలు అనేక స్మృతి గ్రంథాలు వెలువడ్డాయి అవి ఏంటంటే రకరకాల స్మృతులు అవేంటంటే నారద స్మృతి వాత్సాయన స్మృతి తర్వాత బృహస్పతి స్మృతులు ఈ కాలంలోనే కొత్తగా ఆపాదించబడ్డాయి నారద స్మృతి వాత్సాయన స్మృతి స్మృతి బృహస్పతి స్మృతులు ఈ కాలంలోనే ఆపాదించబడ్డాయి తర్వాత కొంతమంది బౌద్ధ రచయితలు ఏం చేశారంటే హేతువాదంపై తమ దృక్పథాన్ని కేంద్రీకరించారు కొందరు బౌద్ధ రచయితలు హేతువాదంపై తమ దృక్పథాన్ని కేంద్రీకరించారు ఈనాటికి బౌద్ధ ప్రముఖ బౌద్ధ రచయితలు ఎవరంటే అసంగుడు వసుబంధుడు దిజ్నాగుడు బుద్ధపాలితుడు భావ వివేకుడు వీళ్ళందరూ కూడా బౌద్ధ రచయితులు హేతువాదంపై తమ దృక్పథాన్ని హేతువాదం పైన తమ దృక్పథాన్ని కేంద్రీకరించారు అలాంటి కవులు ఎవరంటే అసంగుడు వసుబంధుడు దిజనాగుడు బుద్ధపాలితుడు బాబా వివేకుడు అని మొదలైన వారందరూ కూడా వీళ్ళందరూ ఏం చేశారంటే మహాయానాన్ని శుభృద్ధి చేశారు మహాయానాన్ని మహా అంటే బౌద్ధ మతంలో హీనానము మహాయానం అనేది వచ్చింది హీనాయానము అంటే మార్పులు కోరని వాళ్ళందరూ కూడా హీనాయానంగా ఉండిపోయారు మార్పులు ఎవరైతే కోరారో వాళ్ళందరూ కూడా మహాయానులుగా మారిపోయారు ఈ విధంగా మార్పులు కోరిన మహాయాన మతస్థులు మహాయాన శాఖకు చెందిన బౌద్ధమతీయులు బుద్ధుల్ని ఆరాధించడము బుద్ధునికి పూజలు చేయడము దేవాలయాలు కట్టించడము పూజలు చేయడం మొదలుపెట్టారు ఈ విధంగా మరి అసంగుడు బోసబందుడు బంధుడు దిజనాగుడు బుద్ధ అందరూ కూడా మహాయాన మహాయానంలో ఉన్నారు వీరందరూ కూడా మహాయానంలో ఉన్నారు అసంగుడు వసు ఇద్దరు కూడా బౌద్ధ సాహిత్యంలో ఒక సువర్ణ యుగాన్ని సృష్టించారు అసంగుడు వసుబంధుడు ఇద్దరు కూడా మంచి మంచి దంటకవులు వీళ్ళిద్దరు అసంగుడు వసుబంధుడు మంచి మంచి కవులు ఈయన ఈ అసంగుడు వసుబంధుడు ఇద్దరు కూడా బౌద్ధ సాహిత్యంలో ఒక సువర్ణ యుగాన్ని సృష్టించారు వీరిని ప్లేటో అరిస్టాటిల్తో పోస్తారు వీరిని ప్లేటో అరిస్టాటిల్తో పోలుస్తారు అసందుడు వసుబంధుని ప్లేటో అరిస్టాటిల్తోని పోల్చడం జరుగుతుంది తర్వాత అదేవిధంగా దిజనాగుడు ఐదవ తర్క శాస్త్రానికి పితామహుడు మూల పురుషుడు దిజనాగుడు ఐదవ తర్క శాస్త్రానికి మూల పురుషుడు ఇతని ప్రభావం తూర్పు ఆసియా దేశాలంతటా కూడా వ్యాపించింది ఇతని ప్రభావం తూర్పు ఆసియా దేశాలందరికీ కూడా వ్యాపించింది ఇది ఈ కాలం నాటి బౌద్ధ సాహిత్యం అంటే ఆనాటి బౌద్ధ కవులు బౌద్ధ సాహిత్యం గురించి మనకు సంబంధించిన సమాచారం తర్వాత వైజ్ఞానిక సాంకేతిక రంగాల్లో జరిగిన అభివృద్ధి ఏంటి ఏ విధంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో గుప్తల కాలంలో అభివృద్ధి జరిగింది ఏం అభివృద్ధి జరిగిందంటే గుప్తుల కాలంలో సాంకేతిక విజ్ఞాన శాస్త్రాలు కూడా అభివృద్ధి చెందాయి వీరి కాలంలో సాంకేతిక విజ్ఞాన శాస్త్రాలు కూడా అభివృద్ధి చెందాయి అయితే గురు గ్రీకులతో సంబంధం కారణంగా ఖగోళ శాస్త్రంలో సంభవించిన ప పరిణామాలను ప్రసిద్ధ ఖగోళ శాస్త్రజ్ఞుడైన ఆర్యభట్టు తన ఆర్యభట్టియం అనే గ్రంథంలో వివరించాడు గుప్త గుప్తల కాలంలో సాంకేతిక విజ్ఞాన శాస్త్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాయి గ్రీకులతో వీరికి ఉన్న రిలేషన్స్ గ్రీకులతో ఉన్న వీరికి వీరికి ఉన్న సంబంధాల కారణంగా ఖగోళ శాస్త్రంలో సంభవించిన పరిణామాలను ఖగోళ శాస్త్రంలో సంభవించిన పరిణామాలను ప్రసిద్ధ ఖగోళ శాస్త్రజ్ఞుడైన ఆర్యభట్టుడు ఆర్యభట్టుడు అనే ప్రముఖ ఖగోళ శాస్త్రజ్ఞుడు ఆయన తన గ్రంథం తాను రచించిన గ్రంథం ఏంటంటే ఆర్యభట్టీయము అనే గ్రంథంలో అనాటి మార్పులను ఖగోళ శాస్త్రంలో సంబంధించిన పరిణామాలన్నీ కూడా ఆయన వివరించడం జరిగింది తర్వాత గణిత శాస్త్రాన్ని నుండి ఖగోళ శాస్త్రాన్ని విడదీసి ఒక ప్రత్యేక విషయంగా ఇతను రూపొందించారు ఎవరు నిర్మి అంటే ఆర్యభట్టు ఆర్యభట్టు గణిత గణిత శాస్త్రం నుండి ఖగోళ శాస్త్రాన్ని విడదీసి ఒక ప్రత్యేక విషయం ఒక ప్రత్యేక విషయంగా అతడు రూపొందించాడు అతడు భూ భూభ్రమణాన్ని గురించి భూభ్రమణం అంటే భూమి భ్రమించడం అంటే తన చుట్టూ తాను తిరగడం భూభ్రమణాని గురించి మొదట ప్ర ప్రపంచానికి చాటి చెప్పినవాడు ఆర్యభట్టు భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని ఈ విధంగా భూమి చుట్టూ తిరుగుతుందనే విషయాన్ని ప్ర మొట్టమొదటిసారి ప్రపంచంలో ఫస్ట్ కనిపెట్టిన వాడు ఎవరంటే ఆర్యభట్టు ఆర్యభట్టు ఈ విధంగా కనిపెట్టి మొత్తం భూభ్రమణాన్ని గురించి మొదటి ప్రపంచ మొదట ప్రపంచానికి ఈయన చాటి చెప్పడం జరిగింది తర్వాత అంతేకాకుండా సూర్యచంద్ర గ్ర గ్రహణాలు ఎలా ఏర్పడతాయో కూడా చెప్పాడు ఈయన చెప్పాడు సూర్యచంద్ర గ్రహణాలు ఎలా ఏర్పడతాయో చెప్పాడు తన సూ తన సూర్య సిద్ధాంత గ్రంథం ద్వారా ఇతను శాస్త్రీయంగా నిరూపించాడు ఆయన మరొక గ్రంథం ఏంటంటే సూర్య సిద్ధాంతం అనే గ్రంథాన్ని రచించాడు ఆర్యభట్టు ఆ ఈ ఈ సూర్య సిద్ధాంతం అనే గ్రంథంలో సూర్యచంద్ర గ్రహణాలు ఎలా ఏర్పడతాయో అనే విషయాన్ని ఆయనే శాస్త్రీయంగా ప్రూఫ్ శాస్త్రీయంగా ఆయన ప్రూఫ్ చేయడం జరిగింది చుట్టుకొలతకు వ్యాస భూమి చుట్టుకొలతకు వ్యాసానికి ఉన్న సంబంధాన్ని భూమి చుట్టుకొలతకు వ్యాసానికి ఉన్న సంబంధాన్ని ఆర్యభట్టు తన ఆర్యభట్టీయము అనే గ్రంథంలో వివరించాడు తన అనే గ్రంథంలో వివరించాడు తర్వాత అలా అలాగే స్థానభేదం వల్ల సున్నా విలువ ఎలా మారుతుందో వివరించాడు స్థానభేదం వల్ల సున్నా విలువ ఎలా మారుతుందో వివరించి దశాంశ పద్ధతికి ఆర్యభట్టు నాంది పలికాడు స్థాన భేదం వల్ల సున్నా విలువ ఎలా మారుతుందో ఆయన ఆయనే వివరించాడు వివరించి ఆయన దశాంశ పద్ధతికి ఆర్యభట్టు నాంది పలికన జరిగింది తర్వాత సున్నా విలువ ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన కానుక సున్నాను కనిపెట్టింది ఎవరంటే భారతీయులు ఈ విధంగా సున్నా విలువ ప్రపంచానికి భారతదేశం ఈ విధంగా భారతదేశం ఒక కానుక ఇచ్చింది తర్వాత మరొక కవి మరొక సైంటిస్ట్ ఉన్నాడు కవి సైంటిస్టు ఆయన పేరు వరాహమిహీరుడు మిహిరుడు ఈయన వరాహమిహిరుడు మరొక గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుడు మరొక గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుడు ఇతరు క్రీశకం ఐదో శతాబ్దంలో నివసించి పంచ పంచ సిద్ధాంతిక అనే గ్రంథాన్ని రచించాడు ఈ వరాహమిరుడు మరొక గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుడు ఇతరు క్రీశకం ఐదో శతాబ్దంలో నివసించాడు నివసి ఉండేవాడు ఈయన పంచ సిద్ధాంతిక పంచ సిద్ధాంతిక అనే గ్రంథాన్ని రచించాడు ఇది ఐదు ఖగోళ పద్ధతుల గురించి తెలియజేస్తుంది ఈ పంచ సిద్ధాంతిక అనే గ్రంథం ఐదు ఖగోళ పద్ధతులు ఐదు ఖగోళ పద్ధతుల గురించి మనకు తెలియజేస్తుంది ఐదు ఖగోళ పద్ధతుల గురించి తెలియజేస్తుంది తర్వాత వీటిలో రెండు సిద్ధాంతాలు వీటిలో రెండు సిద్ధాంతాలు గ్రీకు ఖగోళ శాస్త్ర నిశ్చిత విజ్ఞాన సంబంధం తెలుపుతాయి రెండు సిద్ధాంతాల్లో గ్రీకు ఖగోళ శాస్త్ర నిశ్చిత విజ్ఞాన సంబంధం తెలుపుతాయి తర్వాత వరహమిడు రచించిన లఘు బృహత్ జాతకాలో జాతకాల్లో జాతక చక్రాన్ని గురించి కూడా ఆయన వివరించాడు జాతక చక్రాన్ని ఆయన వివరించడం జరిగింది వరహ మరొక ముఖ్యమైన గ్రంథం ఏంటంటే బృహత్ బృహత్ బృహత్స అనే గ్రంథాన్ని వరహ మీరు రచించాడు ఇవన్నీ కూడా ఈ పుస్తకాలన్నీ కూడా ఈ కవులు రచయితలు ఈ పుస్తకాలన్నీ కూడా మనకు ఫిలిమ్స్లో మనకు వచ్చే అవకాశం ఉంది అంటే మొత్తం కాదు ఏదైనా కొన్ని కవుల గురించి కానీ సాహిత్యం గురించి కానీ అడిగినప్పుడు బృహత్ సంహిత ఎవరు రచించారని అని అడిగినప్పుడు మనకు బృహత్ సంహిత రచించిన వాడు వరహ అనేది ఆన్సర్ అవుతుంది తర్వాత ఈ విధంగా సంహిత ఇతని మీరు మరొక ముఖ్యమైన గ్రంథం ఏంటంటే బృహత్ సంహిత ఇది ఒక విజ్ఞాన సర్వస్వము బృహత్ సంహిత అనేది ఒక విజ్ఞాన సర్వస్వము ఇది ఈ బృహత్ సంహిత అనేది సాంకేతిక విషయాలను వాస్తు శిల్ప విగ్రహ శాస్త్రాల గురించి వివరిస్తుంది ఈ బృహత్ వరహ మీరు రచించిన సంహిత సాంకేతిక విషయాలైన వాస్తు శిల్పము విగ్రహ శాస్త్రాల గురించి వివరిస్తుంది పురామిరు రచించిన ముఖ్యమైన గ్రంథం బృహత్ ఇదొక విజ్ఞాన సర్వస్వ గ్రంథం ఇది సాంకేతిక విషయాలైన వాస్తు శిల్ప విగ్రహ శాస్త్రాల గురించి ఈ గ్రంథం వివరిస్తుంది తర్వాత మరొక మరొక శాస్త్రవేత్త ఉన్నాడు ఆయన పేరు బ్రహ్మగుప్తుడు బ్రహ్మగుప్తుడు మరొక గొప్ప సిద్ధాంతవాది గొప్ప శాస్త్రవేత్త ఈ బ్రహ్మగుప్తుడు ఏం తెలియజేశాడంటే భూమి ఆకర్షణ శక్తిని గురించి సిద్ధా సిద్ధాంతీకరించాడు బ్రహ్మ బ్రహ్మగుప్తుడు భూమి ఆకర్షణ శక్తిని గురించి సిద్ధాంతి సిద్ధాంతీకరించాడు భూమి ఆకర్షణ గురించి సిద్ధాంతీకరించాడు తర్వాత వాగ్భటుడు అనే మరొక కవి అష్టాంగ సంగ్రహం అనే గ్రంథాన్ని రచించాడు వాగ్భటుడు అనే మరొక కవి అష్టాంగ సంగ్రహం అనే గ్రంథాన్ని రచించాడు తర్వాత ఇది భారత ఈ అష్టాంగ సంగ్రహం అనేది భారత వైద్యశాస్త్రం పైన రాసిన ఒక ముఖ్య గ్రంథం వాగ్బాటు రచించిన అష్టాంగ సంగ్రహం ఇది భారత వైద్యశాస్త్రం పైన రాసిన ఒక ముఖ్య గ్రంథము తర్వాత ఈ కాలంలో చరక సమిత రచించిన చరకుడు చరకుడు ఇంతకుముందు కాలానికి వాడే అయినప్పటికీ కూడా చరక సమిత రచించిన చరకుడు అస్త అస్తాయుర్వేద గ్రంథం ద్వారా పశువైద్యాన్ని అభివృద్ధిపరచడం పాలకవ్య ధన్వంతరి గుప్తయుగంలో వెలిసిల్లారు ఈనాటికి చరకుడు చరక సంస్థ రచించాడు చరకుడు మరొక గ్రంథాన్ని రాశాడు అదేంటంటే అస్తాయుర్వేద ఆస్థాయుర్వేద గ్రంథం ద్వారా ద్వారా ఆయన ఆస్తాయుర్వేద గ్రంథం రచించి దాంట్లో పశువులకు ఏలాంటి వైద్యం చేయాలో పశు వైద్యాన్ని గురించి ఆయన చెప్పాడు పశువద్యాన్ని గురించి చెప్పాడు పాలకవ్వ ధన్వంతరి కొని వాళ్ళు కూడా గుప్తయుగంలోని శాస్త్రవేత్తలు గొప్ప వైద్యులు ఈ కాలంలో ఉండేవారు మరి గుప్తల కాలంలో ఇలాంటి సాహిత్యం అభివృద్ధి చెందాయి నెక్స్ట్ కళా వైభవం ఏ విధంగా అభివృద్ధి చెంది చెందిందంటే గుప్త యుగంలో కళలు ఉన్నత శిఖరాలను అందుకున్నాయి భక్తి ఉద్యమము దేవాలయాలు నిర్మాణానికి వాటిపై శిల్పాలకు చిత్రాలకు కారణమైంది ఈ కాలంలో గుప్త యుగంలో కళలు వివిధ కళలు ఉన్నత 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 స్థాయి ఉన్నత ఉన్నత స్థాయిలో ఉండేవి ఉన్నత శిఖరాలను అందుకునే కళలు భక్తి ఉద్యమం వల్ల భక్తి ఉద్యమం వల్ల దేవాలయ నిర్మాణానికి వాటిపై శిల్పాలకు చిత్రాలకు కారణమైంది భక్తి ఉద్యమం ఈ కాలంలో వచ్చిన మధ్యయుగంలో ఈ కాలంలో వచ్చిన భక్తి ఉద్యమం దేవాలయ నిర్మాణానికి నిర్మాణాలకు చిత్ర చిత్రలేఖనానికి మరిన వాటికి కారణమైంది దేవాలయాల రూపంలో వాస్తు శిల్ప చిత్రకళలు ఎంతో అభివృద్ధి చెందాయి దేవాలయాల రూపంలో వాస్తు అంటే దేవాలయంలో వాస్తు కళ శిల్పకళ చిత్రకళ మరినవి కూడా దేవాలయ నిర్మాణం ద్వారా దేవాలయాల రూపంలో మనకు అభివృద్ధి చెందాయి కానీ ఇవన్నీ ఈ ఈ కళలన్నీ కూడా ఇవన్నీ కూడా హూను ఊనుల చేత అంటే ఊనులు అనేది విదేశీయులు ఈ విదేశీయులు హూనులు హోనుల చేతను మామదీయుల చేత ఈ ఈ కాల నిర్మాణాలు కానీ ఈనాటి కళలు వివిధ కళలు కానీ ఇదే విధంగా తర్వాత వచ్చిన హోనులు అనేవాళ్ళు విదేశీ దండయాత్రలు ధన విదేశాల నుంచి వచ్చిన దండయాత్ర విదేశాల నుంచి వచ్చి దండయాత్ర చేసిన వారు మహమ్మదీయులు కూడా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ దండయాత్ర చేశారు వీళ్ళ వీళ్ళ దండయాత్రల వల్ల ఈ ఈ కళలు చిత్రిక చిత్రకళ కళలు అనేక దేవాలయాలు కూడా నాశనమయ్యాయి మరి ఈ కాలనాటి దేవాలయాలు ఏంటంటే ఝాన్సీ సమీపంలో ఉన్న దేవగర్లో ఉన్న దశావతారాల దేవాలయం ఝాన్సీ సమీపంలో దేవగర్లో ఉన్న దశావతారాల దేవ దేవాలయం ఝాన్సీ సమీపంలో ఉన్న దేవగర్లో ఉన్న దశావతార దేవాలయం అనేది ఒక దేవాలయం రెండోది బిటర్గాన్ దేవాలయం రెండోది బీటర్గాన్ దేవాలయం ఒకటి ఝాన్సీ సమీపంలో ఉన్న దేవగలో ఉన్న దశావతారాల దేవాలయం రెండోది బీట బీటర్గాం దేవాలయము మూడోది తిగావా విష్ణు దేవాలయం తిగా తిగావాలో ఉన్న విష్ణు దేవాలయం మూడవది తర్వాత నాలుగోది బూమ్రా ప్ర బూమ్రా అనే ప్రాంతంలో ఉన్న శివాలయం బూమ్రాలో ఉన్న శివాలయం తర్వాత ఈ కాలంలో సాంచి సారనాథులోని బౌద్ధ దేవాలయం మాత్రమే మనకి ఇప్పుడు ప్రత్యేక ప్రత్య సజీవ సాక్ష్యాలుగా సాక్ష్యాలుగా నిలుచుకున్నాయి మిగతా అన్నీ కూడా విదేశీయులు మహమదీయులు ఇట్లా దండయాత్రలు చేసి అనేక దేవాలయాలను విధ్వంసం చేశారు చేయడం జరిగింది విధ్వంసం చేయడం జరిగింది మరికి ఇప్పుడు ఉన్నది ఏంటంటే శాంతి సారనాథులు ఉన్న బౌద్ధ దేవాలయాలు స్తూపాలు మాత్రమే ఇప్పటికీ నేటికి సజీవ సాక్ష్యాలుగా మనకు ఉన్నాయి సజీవ సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి తర్వాత ఈ కాలంలో శిల్పకళ ఏ ఏ విధంగా ఉండేదంటే లావణ్యం ముట్టి పడేటట్లు శిల్పాలు చెక్కడంలో నాటి శిల్పులు మంచి ఎక్స్పర్ట్స్ లావణ్యం ముట్టి పడేటట్లు శిల్పాలు చెక్కడంలో నాటి శిల్పులు సిద్ధాస్తులు అనిపించుకోవడం జరిగింది తర్వాత వారి నైపుణ్యము ప్రతిమ శిల్పంలో శిల్పంలోనే కాక స్తంభాలంకరణలో కూడా ప్రతిఫలించింది ప్రతిమ శిల్పాల శిల్పంతోనే కాక స్తంభాలంకరణలో కూడా ప్రతిఫలించింది తర్వాత గాంధార శిల్ప గుప్త యుగానికి చాలా వరకు వెనుకబడి దేశీయమైన భారత్ సాంప్రదాయ ప్రభావం ప్రభావం అధికమైంది గాంధార శిల్ప పొకడలు గాంధార శిల్పం అనేది ఒక శిల్పకళ అది గ్రీకు భారతీయులు గ్రీకు భారతీయుల మిశ్రమంగా బుద్ధుని విగ్రహాలు చెక్కేవారు అదే గాంధార శిల్పకళ ఈ గాంధార శిల్ప పోకడలు యుగానికి చాలా వరకు వెనుకబడి దేశీయమైన భారత్ సాంప్రదాయ సాంప్రదాయాల ప్రభావం అధికమైంది గుప్తయుగానికి చాలా వరకు వెనుకబడి దేశీయమైన భారత్ సాంప్రదాయ ప్రభావం ఈ కాలంలో అధికమైంది అందువల్ల నాటి భారతీయ శిల్పానికి స్వతంత్ర వ్యక్తిత్వం ఏర్పడింది శిల్పకళ గుప్త యుగాన్ని చాలా వరకు వెనుకబడి దేశీయమైన భారత్ సాంప్రదాయాల ప్రభావం ఈ కాలంలో అధికమైపోయింది అందువలన నాటి భారతీయ శిల్పానికి స్వతంత్ర వ్యక్తిత్వం ఏర్పడిందని విమర్శకుల యొక్క అభిప్రాయం ఈ వ్యక్తిత్వమే సారనాథ్ బౌద్ధ శిల్పంలోను శివ విష్ణువు లాంటి వంటి ఇతర దేవతా శిల్పాల్లోనూ కనిపిస్తుంది అంటే ఒక భారతదేశానికి ఒక శిల్పానికి స్వతంత్ర వ్యక్తిత్వం అనేది ఏర్పడింది ఈ వ్యక్తిత్వమే మనకు సారనాథ్లో నిర్మించిన బౌద్ధ శిల్పంలోను శివ విష్ణువు దేవాలయం లాంటి ఇతర శిల్పాల్లోనూ కనిపిస్తుంది గుప్తుల శిల్పకళను విన్సెంట్ స్మిత్ అనే బ్రిటిష్ చరిత్రకారుడు మహోన్నత దశనందిన హైందవ కళను శ్లాఘించాడు గుప్తుల శిల్పకళను విన్సెంట్ స్మిత్ అనే బ్రిటిష్ చరిత్రకారుడు ఏ విధంగా వర్ణించాడంటే మహోన్నత దశనందిన హైందవ కళ మహోన్నత దశనందిన ఐదో కళ ఐదవ కళని ఆయన శ్లాఘించడం జరిగింది తర్వాత ఈ కాలంలో మనకు ఈ ఈ శిల్పాలు రకరకాల శిల్పాలు చేశారు వివిధ లోహాలతో శిల్పాలు చేశారు ఎర్రమట్టి బొమ్మలను టెర్రకోట ఫిగర్స్ ఎర్రమట్టి బొమ్మలను తయారు చేసే కళ ఎర్రమట్టి బొమ్మలను తయారు చేసే కళ కూడా గుప్తుల కాలంలో బాగా వెలసిల్లింది ఎర్రమట్టి బొమ్మలు ఎర్రమట్టి బొమ్మలను అంటే టెర్రకోట ఫిగర్స్ తయారు చేసే కళ గుప్తుల కాలంలో బాగా వెలసిల్లింది ఈ కళ సాధారణంగా బీద సామాన్య ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఎర్రమట్టితో బొమ్మలు తయారు చేస్తారు అంటే సామాన్య మానవులు మాత్రమే అంటే బాగా ధనగుండోళ్లు చేరారు ఈ ధనగుండోళ్లు మంచి మంచి లోహాలతో చేస్తారు కానీ ఈ ఎర్రమట్టి బొమ్మలను తయారు చేసే కళ గుప్త కాలంలో బాగా వెలిసింది ఈ కళ సాధారణంగా బీద సామాన్య ప్రజల్లో ఎక్కువ కనిపిస్తుంది తర్వాత విష్ణువు శివుడు విష్ణు సారీ విష్ణువు సూర్యుడు దుర్గా గంగా యమున బొమ్మలు రకరకాల స్త్రీ పురుష బొమ్మలు అనేక రకాల జంతువుల బొమ్మలు లభించాయి విష్ణువు సూర్యుడు దుర్గా గంగ యమున బొమ్మలు రకరకాల స్త్రీ పురుషుల బొమ్మలు అనేక రకాల జంతువుల బొమ్మలు ఈ కాలంలో ఎర్రమట్టితో వేసిన బొమ్మలు మనకు లభించాయి చిత్రకళ ఈ కాలంలో చిత్రకళ కూడా పరిపక్వత చెందింది ప్రభుత్వమే చిత్ర అంటే ఆనాటి ప్రభుత్వమే చిత్రలేఖనాన్ని పోషించి చిత్రశాలను స్థాపించి చిత్ర కళాభివృద్ధికి పాటుపడింది అలాంటి ప్రభుత్వమే చిత్రలేఖనాన్ని పోషించి చిత్రశాలను స్థాపించి చిత్రకళాభివృద్ధికి పాటుపడింది తర్వాత చిత్రశాలను గూర్చి బానుడు కాళిదాసు దండి మరిన కవులు తమ రచనలో పేర్కొన్నారు ఈనాటి చిత్రకళ ఏ విధంగా ఉన్నదనే విషయాన్ని ఎవరు పేర్కొన్నారంటే ఆనాటి చిత్రశాల చిత్రకళ ఏ విధంగా ఉండేది దాని చిత్రశాలను గుర్చి మనకు బాణుడు కాళిదాసు దండి మరిన కవులు తమ రచనల్లో పేర్కొన్నారు అజంతాలోని పదహారు పదిహేడు పంతొమ్మిది గుహల్లో అంటే అజంతాలో అనేక మంది రాజులు అనేక మంది పాలకులు చెందిన గుహలు ఉన్నాయి కాబట్టి అజంతా గుహలకు నెంబర్ చేశారు ఎన్ని గుహలు ఉన్నాయో వాటికి అన్ని నెంబర్లు వేశారు మరి ఈ నెంబర్ల ప్రకారము గుప్తుల కాలానికి సంబంధించిన అజంతాలోని ఏ నెంబర్ గుహలు అంటే పదహారు పదిహేడు పంతొమ్మిది పదహారు పదిహేడు పంతొమ్మిది గుహల్లో ఇలా కూట చిత్రాలు ఇక అవి మన ఈ కూడియ చిత్రాలు అనేవి గుప్ గుప్త కారానికి చెందినవి అదేవిధంగా గ్వాలియర్లోని బాగ్ 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 గుహలు సి సిమల దేశంలోని సిగిరియా గ్వాలియర్లోని బాగ్ గుహలు సిమల దేశంలోని సిగిరియా 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 గుహలందు కూడా వీరి యొక్క వర్ణ చిత్రాలు ఉన్నాయి వర్ణ చిత్రాలు కూడియ చిత్రాలు ఉన్నాయి అదే అదే పరిపూర్ణమైన మన చరిత్రకారులు ప్రశంసించారు చరిత్రకారులు ప్రశిష్ట ప్రశంసించడం జరిగింది ఈ కాలంలో వృక్షాలు జంతువులు పుష్పాలు లతలు గంధర్వులు పక్షులు అప్స అప్సరసలమైన కథావస్తువులను ఇతివృత్తంగా తీసుకొని జీవం ఉట్టి పడేటట్లు చిత్రాలను ఈ కాలంలో చిత్రీకరించారు వృక్షాలు జంతువులు పుష్పాలు లతలు గంధర్వులు పక్షులు అప్సరసులమైన కథావస్తువులను ఇతివృత్తంగా తీసుకొని జీవం ఉట్టిపడేటట్లు వీటికి ప్రాణం ఉందా అనేటట్లు ఈ చిత్రాలను ఈ కాలంలో చిత్రీకరించేవారు విష్ణు ధర్మోత్తర పురాణము పురాణము చిత్రలేఖన పద్ధతిని వర్ణిస్తుంది విష్ణు ధర్మోత్తర పురాణము ఈ కాలం నాటి చిత్రలేఖన పద్ధతిని వర్ణిస్తుంది తర్వాత కాళిదాసు తర్వాత మాలవి రచించిన మాలవిక మాలవికాగ్ని మిత్రము కాళిదాసు రచించిన మాలవికాగ్ని మిత్రము సంగీత పద్ధతిని కూడా తెలుపుతుంది ఈనాటి సంగీత పద్ధతిని కూడా తెలుపుతుంది ఈనాటి సంగీత పద్ధతి ఏంటంటే తాళము లయ స్వరము లలిత సారంగం వంటి రాగాలు ఉండేవి ఈ కాలంలో ఇవన్నీ సంగీత రాగాలు తాళము లయ స్వర లలిత సారంగ వంటి రాగాలు ఉండేవి తర్వాత ఆదిగా గల సంగీత పదజాలాన్ని ఉదాహరిస్తుంది ఈ కారణాలు అనే మన అదేవిధంగా సంగీత వాయిద్యాలు ఏముండేవి అంటే వీణ పిల్లన గ్రోవి పల్లకి వీణ పే పిల్లన గురువి మన ఇత్యాది సంగీత వాయిద్యాలు ఉండేవి తర్వాత సమకాలీన సాహిత్యంలో ఇవన్నీ కూడా మనకు ఈ సాహిత్యంలో ఇక ఇక్కడ ఇక్కడ వీరు రచించిన పుస్తకాల్లో వీటి ప్రసక్తి ఈ సమకాలీన సాహిత్యంలో ఉంది తర్వాత సముద్రగుప్తుని కుమారుడు కుమారగుప్తుని నాణాలు సముద్రగుప్తుడు నాణాలు మరియు కుమారగుప్తుని నాణాలు వారిని వీణ వాయిస్తున్నట్టు చిత్రీకరి చిత్రీకరిస్తాయి అంటే సముద్రగుప్తుడు కూడా వీణ వాయిస్తున్నట్లు కొన్ని నాణాలు ఉన్నాయి అదేవిధంగా కుమారగుప్తుని కూడా వీణ వాయిస్తున్నట్టు కొన్ని నాణాలు ఉన్నాయి కాబట్టి వీరిద్దరు కూడా మంచి సంగీత ప్రియులని మనకు అర్థమవుతుంది తర్వాత సంగీత వాయిద్యకారుల చిత్రాలు బలంబ్రాలోని బలంబ్రాలోని శివాలయంలోను మరి సంగీత వాయిద్యాలు అనుభవ ఈ విధంగా ఏ విధంగా వాయిస్తున్నారు సంగీత వాయిద్యకారుల చిత్రాలు కూడా మనకు బలంబ్రాలోని శివాలయంలోను అజంతాలోని అజంతా పదిహేడవ విహారంలోనూ చూడవచ్చు తర్వాత గుప్తుల కాలంలో నృత్యం కూడా డాన్సు నృత్యం కూడా బాగా రాజాదరణ పొందింది ఆ కాలంలో నృత్యంలో శిక్షణ ఇచ్చేందుకు నృత్యశాలలు ఉండే ఉండే ఆ కాలంలో నృత్యంలో డాన్స్ శిక్షణ ఇవ్వడానికి నృత్యశాలలు ఉండేవి తర్వాత రాజు ఆస్థానంలో రాజనర్తకులు గాయకులు ఉండేవారు రాజు ఆస్థానంలో రా రాజనర్తకులు గాయకులు ఉండేవారు ఆ కాలపు అనేక నాట్య భంగి భంగిమలు ఆ కాలంలో ఉన్న అనేక నాట్య భంగిమలు భూములలో మనకు కనబడుతున్నాయి తర్వాత అభిజ్ఞాన శాకుంతలం అభిజ్ఞాన శాకుంతలము మానవికాజ్ఞ మిత్రము మృత్య కటకం వంటి నాటకాలు తరచుగా ప్రదర్శించబడేవి ఇవన్నీ కూడా నాటకాలు అభిజ్ఞాన శాకుంతలము మానవికాజ్ఞ మిత్రము మృత్య కటకం వంటి నాటకాలు తరచుగా ప్రదర్శించబడేవి ముందు 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 యుగానికి చెందిన భరతుని నాట్యశ నాట్యశాస్త్రము రంగస్థలాన్ని గురించి చేసిన అనేక నిబంధనలు ఈ యుగంలోనే అనుసరించబడ్డాయి ఈ కాలంలో మహాకార కళ స్థాయి అందుకుంది ఈ కాలంలో మహాకార కళ ఉన్నత స్థాయి అందుకుంది నలందలోని బుద్ధుని తామ్ర విగ్రహిస్తూ ఎనభై ఒక్క అడుగులు అంటే మహాకార ఇది వివిధ లోహాలను కరిగించి పోతపోయడంలో ఈ కాలంలో వీళ్ళు నేర్పరలు కాబట్టి వీళ్ళు రకరకాల విగ్రహాలు రకరకాల లోహాలతో విగ్రహాలు చేయించారు ఈ విధంగా నల్లందాలోని బుద్ధుని తామ్ర విగ్రహం ఎత్తు వీళ్ళు నల్లందాలో బుద్ధుని దాదాపు ఎనభై ఒక్క అడుగుల గల తామ్ర విగ్రహాన్ని నల్లందాలో ఏర్పాటు చేశారు తర్వాత అదేవిధంగా సుల్తాన్ గంజ్లో బుద్ధుని విగ్రహం సుల్తాన్ గంజ్లో మరొక బుద్ధ విగ్రహం చెక్కించారు దీని ఎత్తు ఏడు పాయింట్ ఐదు అడుగులు దీని ఎత్తు ఏడు పాయింట్ ఐదు అడుగులు తర్వాత ఢిల్లీలో ఉన్న మొహరాలి వద్ద చంద్రుని ఉక్కుస్తంభం చేయించారు మొహరాలి ఢిల్లీలో ఉన్న మొహరాలి వద్ద చంద్రుని ఉక్కుస్తాంభం చేయించారు దీని ఎత్తు ఇరవై మూడు పాయింట్ ఎనిమిది అడుగుల ఎత్తున్నది ఇది ఇరవై మూడు పాయింట్ ఎనిమిది అడుగుల ఎత్తున్నది ఒకటి పాయింట్ నాలుగు అడుగుల వ్యాసం కలిగి ఆరు టన్నుల బరువుతో నిర్మించబడింది ఇప్పటికీ చెక్కు చెదరకుండా అల్లాలే ఉన్నది ఆరు టన్నుల బరువుతో నిర్మించబడింది ఇది నాటి నుంచి నేటి వరకు ఎండకు ఎండి వానకు తరిచినప్పటికీ తుప్ప పట్టు తుప్పు తుప్పు ఏమాత్రం కూడా పట్టాలి ఇప్పటికీ అది సజీవ సాక్ష్యంగా నిలిచి తుప్పు పట్టకపోవడము శాస్త్రజ్ఞ సైతము ఆశ్చర్యపరుస్తున్నది తర్వాత ఇది లోహాలను కరిగించి పోతపోవడంలో నాటి నాటి భారతీయ సామర్థ్యాన్ని గురించి ఈ ఉక్కు స్తంభం మనకు తెలియజేస్తుంది అందుకు గుప్తుల జ్ఞానాలు మరొక నిదర్శనము గుప్తులు అనేక రకాల వెండి బంగారు నాణాలు వేశారు అనేక వెండి బంగారు నాణాలు వేశారు వీటిపైన సాధారణంగా ఒకవైపు రాజప్రతిమ మరోవైపు లక్ష్మీ లక్ష్మీ ప్రతిమ కానీ దుర్గ ప్రతిమ కానీ సరస్వతి ప్రతిమ కానీ ఉన్నాయి రాజు అనేక సౌస్తవాన్ని అనేక సౌత్సవాన్ని కాక వాటి పనివారి కౌశల్యాన్ని కూడా కౌశల్యాన్ని కూడా వేనోల్లో చారుతున్నాయి తర్వాత గుప్త చక్రవర్ చక్రవర్తులు విదేశీలతో కూడా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు ఈ కాలంలో మధ్యాసియా ఆగ్నేయాసియా శిమల దేశము చైనా ఈజిప్ట్ దేశాలతో వీరికి సాంస్కృతిక సంబంధాలు గుప్తరథలకు సాంస్కృతిక సంబంధాలు ఉండేవి తర్వాత రోమన్ పాలకులు కూడా తమ దేశ రాయబారులను భారతదేశానికి పంపడం జరిగింది ఆ విధంగా భారతీయ నాణాలపై రోమన్ సాంప్రదాయ భావం ప్రభావం కనిపిస్తుంది అంటే రోమన్ పాలకులు తమ దేశ రాయబారులను రాయబారులను భారతదేశానికి పంపడం జరిగింది భారతీయ నలపై రోమన్ సాంప్రదాయ ప్రభావం కనిపిస్తుంది భారతీయ చరిత్రలో ఒక విశిష్టత ఉన్నది రాజకీయం కోసం భారతీయ సామాజిక ఉత్తరాదులు ఈ విధంగా మనం ప్రశ్న గ్రూప్ వన్ మెయిన్స్లో స్వర్ణయుగం అడిగినట్లయితే మనము స్వర్ణయుగం అడిగినట్లయితే మనం ఈ విధంగా వివరించవచ్చు ఆ విధంగా మీరందరూ కూడా విజయం సాధించి ఉద్యోగాలు పొందాలని ఆశిస్తూ ముగిస్తున్నాను